ఏయ్ ఈ ఒంగోలులో రెండే రెండు ఫేమస్, ఒకటి ఒంగోలు గిత్తలు, రెండోది నారాయణమ్మ కత్తులు. మీరు ఆడే కత్తుల కంటే మీ పక్కన ఉన్న ఆవిడ కత్తిలా ఉందండి. ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఒకసారి మీ కత్తిని వాడచ్చా? అది నా పర్సనల్ కత్తి. నేను అన్నది ఈ కత్తి కాదు, ఆ కత్తి గురించి. ఒకసారి కత్తిని ఇస్తారా? ఈ ఒంగోలు కంట్రోల్ చేసే చైర్లో కూర్చోవడం అంటే కత్తులతో నరికినంత ఈజీ కాదు. కత్తి లాంటి నాలాంటి అమ్మాయిని పక్కన పెట్టుకోవడం. ఈ కత్తిని పక్కన కాదు, గుండెలో పెట్టుకుంటా. కత్తి గుచ్చుకుంటే పక్కన పడేస్తా. కత్తినా? కాదు, గుండెని. ఒంగోలు గడ్డ మీద నన్ను ఎదిరించే మొగాడే లేడు. నా ఒళ్ళో ఉండాలి, ఒంగోలు నా అదుపులో ఉండాలి. ఒంగోల్లో ఈ కటారి కృష్ణని టచ్ చేయాలంటే ఒక్కొక్కడికి క్రాక్ ఎక్కాలి. వెల్కమ్ టు ఒంగోలు పోలీస్ స్టేషన్ సార్. అరే దండేట్రా, పూల స్మెల్ కాకుండా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. స్టేషన్ కి వచ్చి ఆఫీసర్ మారుతారు గానీ దండ మారా సార్? అదేంటి అంటే వచ్చే ప్రతి ఆఫీసర్ కి పర్ఫ్యూమ్ కొట్టి ఇదే దండేసం సార్. నీ పేరేంట్రా? రత్నగిరి సార్. ఓరే రత్నగిరి, ఈ దండకి ఆత్మ ఉంటే ఆత్మ చేసుకుని చచ్చిపోతురా. అంటే స్టేషన్ పక్కన పూల కొట్టు సార్, రత్నగిరి మందే సార్. కావాలంటే రెండు మూర్లు ఇంటికి పంపిస్తాను సార్. తంతని అబ్బా, మళ్ళీ అందరూ వెళ్ళిపోతారు, అర్థమైందా? మూసుకో. అదేంట్రా కళ్ళు పడితే కన్నీళ్ళ సౌండ్ వస్తుంది? కొంపది చండగ్రంలో ఏమన్నా వాటర్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయండి? కొంపలో వాటరే రావట్లేదు, ఇంకా వాటర్ ఫాల్స్ ఒకటి. ఇది ఒక్క పెట్టి ఏడుస్తుందంటే కొంపదీశ మోనల్ కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి వచ్చిందాయేంటి? పదనరా. పదం పదం సార్. మేల్ బాడీ పెట్టుకొని ఫీమేల్ గొంతులో ఏడుస్తాడు, మూలలో ఉంటుంది అనుకుంటే మన పరిస్థితి ఎంత ఉన్నాడు ఏంటి? అమ్మ తల్లి, చిడి తల్లి, అమ్మ బంగారం, ఏడవకమ్మా ఏడవక, అమ్మ నిన్నే ఇద్దరులా ఉన్నావు, ఏడస్తే బాగోదు. నాకు అన్యాయం జరిగింది సార్. అన్యాయం? అన్యాయానికి అన్నలా ఉన్నావు, నీకు అన్యాయం జరగలేదురా? సందులో సంధ్య థియేటర్ ఓనర్ సార్ నేను. సందులో సంధ్యనా? అంటే మా థియేటర్ సందులో ఉంటుంది సార్, అందుకే సందులో సంధ్య థియేటర్ పేరు పెట్టాల్సి వచ్చింది సార్. నీ సందులో సోద ఆపి నీ సోదందో చెప్పు. మన థియేటర్ లో సినిమా ఆడని కూడా చేశారు సార్. రైసియా? కాదు సార్, రాక్షసి. మీ థియేటర్ ని హ్యాక్ చేశారా? లేదు సార్, బుక్ చేశారు. నీ థియేటర్ ని యాంటీవైరస్ అటాక్ చేసిందా? కాదు,
ఏంటండి సోది హెడ్ఫోన్ తీసుకుని మా థియేటర్లో కాల్ చెప్పుకున్నారా సినిమా ఆడుతుంది సార్ కాల్ చెప్పుకున్నారా కాల్ చెప్పుకున్నారా కర్రలో టికెట్ ఇవ్వలేదని కాలర్ పట్టుకుని కటారి కృష్ణ జయమ్మ ఒంగోలు సెంటర్ లో నన్ను కార్నర్ చేశారు సార్ నా థియేటర్ ని వాళ్ళు సొంతం చేసుకున్నారు సార్ నాకు పిల్ల పిల్లలు ఉన్నారు సార్ నా థియేటర్ నాకు ఇప్పించండి సార్ నీ రుణం టికెట్ నుంచి తీసుకుంటాను సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి సార్ ప్లీజ్ సార్ నా థియేటర్ నాకు సొంతం చేయండి సార్ కాళ్ళు దాక్కున్న సినిమాకి టికెట్లు ఇప్పిస్తా సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్ రేపటి నుండి ఆ సందులో సంధ్య థియేటర్ నీదే ఆ కటారి కృష్ణ గురించి జయమ్మ గురించి మర్చిపో నేను చూసుకుంటా థ్యాంక్ యూ సార్ రత్నగిరి కాల్ చాపు సార్ చిచ్చి అదే బండి చాపు ఓకే సార్ మంగళ్ కొత్తగా వచ్చిన పోలీస్ ఆఫీసర్ నిన్నెక్కడో చూసినట్టుంది ఆ మన ఈ మధ్య ఒంగోలు జాతరలో సెల్ఫీ అడడానికి వస్తే మక్కలిర కొట్టింది నిన్నే కదా నీతో సెల్ఫీ దిగడానికి సూపర్ స్టార్ కృష్ణ వెంట్రా కటారి కృష్ణ నువ్వు నీ కట్ అవుట్ బిగ్ బాస్ కి బట్టలు సదురుకున్న కంటెస్టెంట్ రెడీ అయ్యేవేంట్రా ఎక్కడికి రా కాలు జాపుకుందాం రా సినిమాకి కీళ్ళ నొప్పులతో గిలగిల కొట్టుకునేవాడివి నీకెందుకురా కాలు చాపుకున్నావు రా సినిమా నీకు ఇదంతా అనవసరం గాని నువ్వు బందోబస్ కొచ్చావా బెండ్ తీయడానికి వచ్చాను రే నువ్వెవరింటికి వచ్చావో తెలుసా కటారి కృష్ణ ఓరే అప్పిగా తొప్పిగా నువ్వెవడైతే నాకేంట్రా డొప్పిగా కటారి పోదాం ఆ సినిమాకి నమస్తే జయమ్మ గారు జ్యోతిలక్ష్మిల బల రెడీ అయ్యారే రే ఎవడ్రా నువ్వు ఏడుకొచ్చి మాట్లాడుతున్నావు తెలుసా ఎవరింటికి వచ్చి మాట్లాడుతున్నావు తెలుసా కటారి కృష్ణ గారి కింద మీద మూసుకొని కూర్చుంటే నువ్వేంటి ఓ అడావిడి చేస్తున్నావు గుండు గీస్తా జయమ్మ కాదు బోడి గుండమ్మ అని పిలుస్తారు వద్దులే మగాళ్ళకి బారు ఆడవాళ్ళకి హెయిర్ లేకపోతే బాగోదు సాయంత్రం సినిమా చూసి సాయంత్రం సరెండర్ అవుతాడులే సరెండర్ లేదు సిలిండర్ లేదు ఈడికి సినిమా చూపించాల్సిందే ఏ ఐఎండిబి రేటింగ్ 7.5 ఇచ్చున్నాడు అయితే ఐఎండిబి నువ్వు కలిసి చూసుకోండి ఈడి సినిమా నేను చూపిస్తా పదరా జైలుకి నీనా జైలు అంటే మనకేంటో తెలుసా జైలు ఎప్పుడైనా చూసాము మనం జైలు అంటే నేను చూపిస్తాను రారా పదరా చత్తనా కొడగా రే కాకి సినిమాకి తీసుకెళ్ళకుండా చేసావు కదరా కటారితో సినిమాకి వెళ్ళేదాకా వదలనో పోలీస్ స్టేషన్ చూడరా చూడు ఇదే నా పోలీస్ స్టేషన్ చూడు నీ పంప మగలు వచ్చే పోలీస్ అని కూడా నేనేరా చూడరా చూడు చూడరా ఈ కటారి కృష్ణ గారిని కటకటల్లో ఇయ్యండిరా రేయ్ ఏదో సినిమా చూస్తాను ఏంట్రా రక్తం తాగేస్తా అరే ఈ కటారి కృష్ణని ఈ కట్టలతో ఆపలేర్రా నిన్ను ఒంగోలు నడిబొడ్డున ఒంగోబెట్టి గుద్దేస్తా రారా పోలీసోడితో పెట్టుకుంటున్నావు షూర్ షాట్ నో డౌట్ పుచ్ అవుట్ పోలీసోడు దెబ్బెట్టు చూపించరా పంపాలి
ఏంది సినిమా సూపర్ హిట్ సరే ఆగు అక్క సినిమా సూపర్ హిట్ అంటక్క చేతిలో టికెట్ పెట్టుకుని మనం సినిమాకి పోతలేమైందక్క రే జయమ్మకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు అక్క చూడక్క 100 డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు రే జయమ్మకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అని చెప్పానా నా బొంగు తెలుసు నీకు పోయి కడారి కృష్ణని తీసుకురా ఆ కాకిగడ పని చెప్పిన తర్వాత మీ అందరి పని చెప్తానరా ఆ రే కాకి జయమ్మ ఇంకెన్ని రోజులరా బ్లాక్ లో పెట్టి మరి కొన్నాని టికెట్లు పంపరా ఏయ్ కూల్ 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 పిచ్చి కుక్క ఏమన్నా కరిసిందా నేను కూడా సినిమా చూసా రికార్డ్ బద్దలు కొట్టింది మళ్ళీ వెళ్తున్నాను బై ది వే మీ వాడు 100 రోజుల శిక్ష ఫినిష్ అయిపోయింది ఆ సినిమా 100 రోజులు ఆడింది మీ వాడు 100 రోజుల శిక్ష ఫినిష్ అయిపోయింది నేను మీకు చెప్దాం అనుకున్నా నువ్వే వచ్చావు ఆ మూలలో ఉన్నాడు తీసుకెళ్ళి వెళ్ళరా రా కటారి సినిమాకి పోదాం పద రే కటారి కృష్ణ వచ్చిండు సినిమాకి బళ్ళు తీయండిరా థియేటర్ కి ఎందుకు అక్క అమెజాన్ లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది